ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం నపస్సుల కార్యం ఇరవై ఐదో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై రెండో వచనం వరకు గమనిద్దాం కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రెప్పేయు పేస్తు దర్శనం చేసుకొనుటకు కైసరికు వచ్చిరి వారు అక్కడ అనేక దినములు ఉండగా పేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పాను ఏమనగా పేలెక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపాలని వేడుకుని అందుకు నేను నేరము మోపబడిన వాడును నేరము మోపబడి బడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరములను గూర్చి సమాధానము చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషినైనాను అప్పగించడం రోమీల ఆచారం కాదని ఉత్తరమిచ్చి తిని కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఏమీ చేయక మర్నాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమని ఆజ్ఞాపించి తిని నేరము మోపిన వారు పిలిచినప్పుడు నేననుకునే నేరములో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను వాదముల విషయమై ఎలాగో విచారింపవలనో ఏమీ తోచక ఎరుసలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి పట్టుకు అతనికి ఇష్టం ఏమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతని కైసన్నతకు పంపించే వరకు నిలిచి ఉంచవలసి ఆజ్ఞాపించదు నేను అందుకు అగ్రప్ప ఆ మనుషుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని పేస్తూ అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను దేవుని బిడ్లారా మనం చూసిన ఈ భాగంలో గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అనగా ఇక్కడ పేస్తు రాజైన అగ్రప్తతో సంపాదించిన విషయాన్ని మనం గమనిస్తున్నాము రాజైన అగ్రప్ప అపస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ప్రస్తావించబడిన హీరోదు రాజు కుమారుడు ఇతడు పేలెక్స్కు భారీ అయిన దృశ్యుల సహోదరుడు కూడా అపస్తులు కానీ రుణాలుగా రుణాలుగా వచ్చిన గమనిస్తే యువదా ప్రదేశానికి ఉత్తరాన రోమా చక్రవర్తి ఒక చిన్న రాజ్యాన్ని ఇతనికి ఇచ్చాడు అక్కడ చక్రవర్తి అధికారం కింద అగ్రప పరిపాలించాడు యూదు యూదయాకు నూతన రోమా గవర్నర్ అయిన పేస్తూ కైసరిలో ఉన్న తన నివాసం చేరుకున్న వెంటనే రాజైన అగ్రప్ప తన సహోదరి అయిన బెనేకతో కలిసి అతన్ని ఆహ్వానించడానికి కైసరికి వెళ్ళిన విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పేస్తు కంటే యూదుడైన అగ్రప్పకు యూదులు యూదుల ఆచారముల గురించి ఎంతో బాగా తెలుసు కాబట్టి పౌలు కేసును అగ్రప్పతో సంప్రదించడం కోసం పేస్తూ అవకాశము పేస్తూ అవకాశము చిక్కించుకున్నాడు పౌలు గురించిన న్యాయ విచారణ విషయమై అంతవరకు ఏమీ జరిగిందో పేస్తూ తిరిగి అగ్రెప్పతో ఈ భాగంలో చెప్తున్నాడు ఇది మనం చూసినటువంటి సమాచారం దేవుని బిడ్లారా గమనించండి అధికారులకు నిర్దోషి పౌలని తెలిసినప్పటికీ కూడా అతను నిర్దోషిని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు దీన్నే రాజకీయ లబ్ధి అంటారు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈ లోకము చీకటితో నిండినప్పుడు చీకటి స్వభావం కలిగిన మనుషులు చీకటికే స్వభావం సపోర్ట్ చేస్తారు కానీ వెలుగు సంబంధులకు సపోర్ట్ చేరు కాబట్టి వెలుగులో ఉన్నావు అని గుర్తించి చీకటి నేను ద్వేషిస్తున్నానని గుర్తించి నువ్వు సైతానికి ఏమాత్రము భయపడక వెలుగు వెలుగుబిడ్డవైనగా జీవిస్తున్న మనం దేవునికి భయపడి దేవుని కొరకు నిజాయితీగా బ్రతికినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ వెలుగే వాళ్ళలో ఉన్న ఒక ఒకరోజు బయటపెడుతుంది కనుక అప్పటివరకు ఓర్మి ఓర్పి స ఓర్మితో సహనముతో మనకు ప్రభువు అప్పగించిన పనిని పూర్తి చేసి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మీకు దయచి గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్